అంటే మన కోసం ఒక తరం త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితంగా మనం ఉన్నాం ఇక్కడ మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన ఎదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు ఎవడో పేరు కూడా మర్చిపోతున్నాడు ఎదవ పేరు అని గుర్తురాడు ఆ ఎదవ ఆ పనికి మాలిన సన్నాసి ఆ నీచ్ నిక్రుస్ కుత్తే కమీనే ఆ ఎదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు ఆవిడంటే లేదు అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళ్తే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు తొమ్మిదేళ్ల కొడుకు మూడో రోజైంది వచ్చి మూడో రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది ఆవిడ అంది ఏమంటే మేము వైశ్యాస అండి మాకు ఇలాంటి అలవాటు లేవు కదా మా భయాలు ఉంటాయి కదా మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను కులం గురించి నేను చెప్తున్నాను అమ్మ ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది పుట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది ఈ దేశం ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరికి కలిపాడు చాలా మంది పనిచేసిన కాదండి సరే నీకు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు కొన్ని నీ భార్య పిల్లల పేర్లు చెప్తావు ఒకసారి గుర్తున్నాయనవనా నీకు చెప్పగలవా స్పీడ్ గడితే చెప్పగల సమాధానం వెంటనే నీ భార్య పేరు ఏంటంటే మనకు అది గుర్తురాదు సరే నా గురించి ఎందుకులే నా పేరు అలా నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు నీలాంటి నోటు అంటే నా పేరు రాకపోవడం మంచిదని నా అభిప్రాయం స్పీడ్ గడితే మన భార్య పేరు చెప్పలేం మనం ఈయనొచ్చి ఊరోళ్ళందరికీ నీతులు చెప్తాడు మళ్ళీ అంటాడు ఏవో చెప్పాడండి నిన్న పెద్ద పెద్ద మనుషులందరి పేర్లు చెప్పాడు గిడుగు రామ్మూర్తి గారి పేరు శ్రీశ్రీ గారి పేరు జాషువా గారి పేరు లాల్ బహదూర్ శాస్త్రి వచ్చి ఈయన తిరిగితేనట ఈయన పడతాడట ఇంకెవడన్నా ఏమన్నా అంటే పడ్డట వీళ్ళందరూ వెళ్ళి ఈ పిల్లలందరూ వెళ్ళి మీ అమ్మ నాన్న చెప్పండి నా గురించి చెప్పండి మా నాయకుడు ఇలా చెప్పాడని చెప్పి చెప్పండి అని చెప్పాలని ఒప్పించాడు ఏం ఒప్పించు మూడు పెళ్లి చేసుకోమన్నా మా నాయకుడు మూడు పెళ్లి చేసుకోమన్నాడు అమ్మ అమ్మ నాన్న నాన్న మా నాయకుడు సమావేశానికి వెళ్తే మూడు పెళ్లి చేసుకోమంటున్నాడు చేసుకోమంటారా లేదా అని అడగమంటావా మా నాయకుడు పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడిని పలకి మోయడానికి మేము ఈయన మోయడానికి వెళ్తే ఆయన ఏమో ఆయన్ని మోయమంటున్నాడు ఇవన్నీ చెప్పడానికి నువ్వు సమావేశం పెట్టాలా నిన్న మళ్ళీ ఏదో ఒక పెద్ద పెద్ద ఏవో మాటలు చెప్పాడండి ఇనప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగినటువంటి మనస్తత్వం ఇస్తే ఉన్నటువంటి వ్యక్తులను ఇవ్వండి సమాజాన్ని మార్చేస్తానే ఏవో చెప్పినటువంటి డైలాగులు చెప్పాడు